ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. బిఫోర్ 5 o'clock ఈ యొక్క పోస్ట్ మార్టం జరగాల్సిందిగా ఆర్డర్స్ ఉన్నాయి. ఆదేశాల మేరకు వాళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్పారు. మేము కూడా ఒక 2 అంబులెన్స్లు మేము రెడీగా ఉంచాము. ఈ యొక్క మృతుల యొక్క పోస్ట్ మార్టం అయిపోగానే మళ్ళీ మేము డెడ్ బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా మాకు ఇచ్చిన హైకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు నేనే వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని నేను వాళ్ళని గుర్తుపట్టాక మృతుల యొక్క బంధువులు దాన్ని గుర్తుపట్టడం జరిగిన తర్వాత ఈ మా డెడ్ బాడీ తీసుకుపోతున్నామని వాళ్ళు గుర్తుపట్టాక వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని వాళ్లకు నేను వారి వారి డెడ్ బాడీస్ని వాళ్ళకు నేను హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ మా అంబులెన్స్లోనే మళ్ళీ వాళ్ళ ఊరి వరకు మేము వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో ఇలాంటి దీంట్లో ఏంటంటే వాళ్ళ బంధువుల విషయంలో కానీ ఎవరు కానీ కంప్లీట్గా వాళ్ళను పోస్ట్ మార్టం జరిగే స్టార్ట్ చేసే టైంలో వాళ్ళకు చూపించడం జరిగింది. వాళ్ళ బాడీకే చేస్తున్నారా వేరేలో చేస్తున్నారా అని వాళ్ళు గుర్తుపట్టాలి కాబట్టి వాళ్ళని గుర్తుపట్టడం జరిగింది. గుర్తుపట్టాక అది కూడా వీడియో క్యామ్లో రికార్డ్ చేయడం జరిగింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మేము మాకు కూడా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ స్పెషల్గా ఏదో తెలుసుకోవాలని మాకు కూడా ఏమి ఇంట్రెస్ట్ లేదు. మా వాళ్ళని కూడా అందరినీ బయట నిలబడవలసిందని చెప్పడం జరిగింది. మేము కూడా ఎవరు కూడా దీంట్లో మేము పాల్పంచుకోదలుచుకోలేదు. మేము హైకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు కంప్లీట్గా దాన్ని సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళను బ్యాక్ పంపించవలసిన వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ కూడా బ్యాక్ 7:30కి వాళ్ళ ఫ్లైట్స్ రిటర్న్ ఫ్లైట్స్ ఉన్నాయి ఆ యొక్క డాక్టర్స్కి. మళ్ళీ 7:30 వరకు మళ్ళీ వాళ్ళని ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేపించేసి పంపించాల్సిందిగా మాకు ఆదేశాలు ఉన్నాయి. అంటే మనకు ఫారెన్సిక్ ప్రొఫెసర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులకు సంబంధించినట్టు కానీ అటు వాళ్ళ యొక్క పోస్ట్ మార్టంకు సంబంధించినటువంటి రిలేషన్స్ కానీ మనకు వాళ్ళు చేసినటువంటి పద్ధతులు కానీ అవి ఏవి కూడా మనకు తెలియదు. ఎందుకంటే అది ఫారెన్సిక్ ప్రొఫెసర్స్ వాళ్ళకు సెంట్రల్ గైడ్లైన్స్ ఉన్నాయి. దానికి ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఏమైతే గైడ్లైన్స్ ప్రకారంగా చేయాలో ఆ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగానే చేశామని చెప్పారు. అంటే మనకు నేషనల్ గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయి, ఫారెన్సిక్ యొక్క డెడ్ బాడీ యొక్క గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఏమేమైతే ప్రికాషన్స్ తీసుకోవాలో ఆ ప్రికాషన్స్ ప్రకారంగానే మేము ప్రీవియస్ కూడా వాళ్ళు ఫస్ట్ పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా వాళ్ళు సీడీ రికార్డ్ చేయడం జరిగింది. డ్యూరింగ్ ఫస్ట్ సీడీ రికార్డ్ కూడా ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ రికార్డ్ చేయడం జరిగింది. ఈ 2 సీడీలు మళ్ళీ మనకు ఏంటంటే హైకోర్టు వారే దీన్ని వాళ్ళు పరిశీలించి దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ టీమ్ సపరేట్ కమిషన్ నిర్వహించడం జరిగింది. ఆ సెంట్రల్ కమిషన్ అనేది వాళ్ళే దాన్ని చూసుకుంటారు మొత్తం. అంటే వాళ్ళకు ఇమ్మీడియట్గా రిపోర్ట్ ఇవ్వమని ఆదేశాలు ఏం లేవు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు టైం తీసుకుంటామని చెప్పారు. టైం తీసుకొని ఒక 2 డేస్ లోపల వితిన్ 2-3 డేస్ లోపల వాళ్ళకు కాన్ఫిడెన్షియాలిటీ ప్రకారంగా ఒక రిజిస్ట్రార్ గారికి మేము పంపిస్తాము అన్నారు. ఆ రిపోర్ట్ గురించి వీళ్ళు అడిగారు. మాకు ఆ రిపోర్ట్ గురించి మాకు తెలియదు. అది ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేసేసాము. మా దగ్గర ఆ రిపోర్ట్ లేదని చెప్పారు. ఇప్పుడున్న ప్రజెంట్ టీం కూడా ఏం చెప్పారంటే మేము ఆ రిపోర్ట్ సంబంధించి మీ దగ్గర ఏమి జిరాక్స్ పెట్టుకోలేదు, కాపీస్ లేవు. మీరు ఇండిపెండెంట్గా మీరు ఏదైనా ఏం చేస్తారో మీరు చేయండి. ఆ తర్వాత మా రిపోర్టు మేము పంపించేసాము ఆల్రెడీ. మీ రిపోర్ట్ మీరు పంపించేసేయండి. అక్కడ వాళ్ళు కొర్లేట్ చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, తర్వాత ఫైనల్ వాళ్ళు చేసుకుంటారు. మేము ఇక్కడ ఉన్న ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా ఆ ప్రీవియస్ పోస్ట్ మార్టంకు సంబంధించిన మాట కానీ ఎలాంటి డీటెయిల్స్ కానీ వీళ్ళకి రివీల్ చేయడం జరగలేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ బాడీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అంటే ఎంబాల్మింగ్కి సంబంధించి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారని? ఎంబాల్మింగ్ జరగలేదు. ఎందుకంటే పోస్ట్ మార్టం మళ్ళీ రీపోస్ట్ మార్టం జరుగుతుందేమో అని చెప్పేసి మాకు ఒక డౌట్ తోటే మనకు ఆనరబుల్ హైకోర్టు మనకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డెడ్ బాడీస్ని ప్రిజర్వ్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి మనకు రీపోస్ట్ మార్టం జరుగుతుందో కాబట్టి మనకు దీనికి ప్రిజర్వ్ చేయమని చెప్పారు కాబట్టి ఎంబాల్మింగ్ చేస్తే కనుక రీపోస్ట్ మార్టం చేయడానికి వీలు కాదు. ఎందుకంటే ఆ ఫైండింగ్స్ అన్నీ ఆల్టర్ అయిపోతాయి. సో అలాంటి ఫైండింగ్స్ ఆల్టర్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా బాడీ ఎలా ఉందో అలానే ఉంచాలి. కాబట్టి మేము ఫ్రీజర్లో పెట్టాము. 2-4 డిగ్రీ టెంపరేచర్లో మేము ఫ్రీజర్లో ఉంచాము. సో బాడీ ఏంటంటే ఇన్ని రోజులు 15 రోజుల దాకా జరిగింది కాబట్టి డిహైడ్రేట్ అయిపోయి బాగా సంఖ్యన ఐస్ తోటి బాగా కుచించుకోపోయి బాడీ మొత్తము డ్రై అయిపోయింది, స్కిన్ కలర్ కూడా డార్క్ అయిపోయింది. సో ఇదే విషయం మేము హైకోర్టు వారికి మేము విన్నవించడం జరిగింది. సో అదే విషయం ఉన్నటువంటి బాడీస్ని ఎలా ఉన్నాయో అలానే వాళ్ళకు మేము అప్పగించడం జరిగింది. ఖచ్చితంగా అప్పగిస్తాం. కుటుంబ సభ్యులకు అప్పగించడం కోసమే మేము అంబులెన్స్లు రెడీ ఉంచాము. అంబులెన్స్లు వాళ్ళ ఊరి వరకు తీసుకెళ్ళి వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇంటికాడ వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా మేము అంబులెన్స్లో రెడీగా ఉంచాము. పోస్ట్ మార్టం అవడగానే అందరూ కూడా ఒక్క ఊరు సంబంధించిన వాళ్ళే కాబట్టి దగ్గర ఊరు వాళ్ళే కాబట్టి ఒక 2 అంబులెన్స్లో ఇద్దరిని ఒక్కొక్క అంబులెన్స్లో కూర్చోబెట్టి ఒక అంబులెన్స్లో ఇద్దరిని ఇంకో అంబులెన్స్లో ఇద్దరిని పెట్టి ఊరికి వరకు పంపించేసి వస్తాం. గైడ్ చేయడం కాదు, పోస్ట్ మార్టం స్టార్ట్ చేసే ముందర
ఈ బాడీ మేము పోస్ట్ మార్టం చేస్తున్నాము, ఈ మీ మనిషా కాదని గుర్తుపట్టమని చెప్పి అడిగాం ఫస్ట్. వాళ్ళకి గుర్తుపట్టమని చెప్పాం, గుర్తుపట్టడం అయ్యాక వాళ్ళకి పక్కన ముందు పంపించేస్తాం. మేము ఆల్రెడీ విన్నవించినట్టుగా మేము 50% అబౌవ్ ఇది డికంపోజిషన్ జరిగింది. ఇంకా మంది కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంకా డిలే చేస్తే ఇంకా తొందరగా డికంపోజ్ అయిపోతుందని చెప్పేసి మేము హైకోర్టు వారికి విన్నవించడం జరిగింది. ఆ యొక్క మా యొక్క అభ్యర్థన మేరకు మళ్ళీ మాకు తొందరగా చేయవలసిందిగా చెప్పి, అంటే మేము చెప్పిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇంటర్నల్ డికంపోజిషన్ గురించి మాట్లాడాం మేము, బయట గురించి మాట్లాడలేదు. ఇంటర్నల్ డికంపోజిషన్ అనేది మనం 50% వరకు అయిపోవచ్చింది, ఇంకా 50% కూడా ఇంకా అవ్వచ్చు. కాబట్టి ఇంకా బాడీస్ని ఇంకా డీప్ ఫ్రీజర్లో ఇంతకంటే ఎక్కువ టైం ప్రిజర్వ్ చేయడానికి మాకు అవకాశం లేదు అని మేము చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం మీరు చేసిన పోస్ట్ మార్టానికి, ఇప్పుడు మీరు చేస్తే పోస్ట్ మార్టానికి బాడీస్ కొంత 50% అట్లా అయిందని చెప్తుంది కదా, ఏమన్నా తేడా ఏమన్నా రావచ్చా జనరల్గా? అంటే నాకు ఎక్స్పర్టైజ్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ నేను కాదు కాబట్టి ఈ విషయంలో నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే బాడీస్ విషయంలో కానివ్వండి, పోస్ట్ మార్టం విషయంలో కానివ్వండి, ఫైనాన్స్ విషయంలో కానివ్వండి, ఫారెన్సిక్ ప్రొఫెసర్ మాత్రమే అది చెప్పగలగాలి, మేము చెప్పడానికి వీలు ఉండదు. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే ఎక్స్రే మిషన్ కావాలన్నారు. ఫస్ట్ ఎక్స్రే మిషన్లు మేము అందరి బాడీలకు ఎక్స్రే తీస్తామని చెప్పారు. మేము వాళ్ళకి ఎక్స్రేస్ మేము ప్రొవైడ్ చేశాము. అన్ని బాడీస్కి బిఫోర్ పోస్ట్ మార్టం చేయకముందే ఆల్రెడీ ఏమన్నా బోన్స్ ఏమైనా ఇరిగాయా, బోన్స్ ఫ్రాక్చర్స్ ఉన్నాయా చూడాలని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే ముందు మాకు ఎక్స్రేస్ తీసుకుంటాము, ఎక్స్రే మిషన్స్ సబ్మిట్ చేయమని అడిగారు. అయితే మేము ఎక్స్రే మిషన్ సబ్మిట్ చేసాం, ఎక్స్రే మిషన్స్ పంపించాం. సో వాళ్ళు అన్ని బాడీస్కి వాళ్ళు ఎక్స్రేస్ తీసుకున్నారు. సార్, ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం ఇప్పుడు ఉన్న బాడీస్ని ఎన్ని రోజులు, జనరల్గా మన దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్నటువంటి పరికరాల మేరకు ఎన్ని రోజులు వాటిని స్టోర్ చేయవచ్చు? గతంలో ఇంతకంటే ఎక్కువ ఎప్పుడైనా మనం స్టోర్ చేస్తాం? ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు అదృష్టవశాత్తు చలికాలం కాబట్టి బయట టెంపరేచర్ తక్కువగా ఉంది కాబట్టి మనకు ఇన్ని రోజులైనా ఈ బాడీ మనకు మిగలగలిగింది. అదే కనుక సమ్మర్లో ఏప్రిల్ మేలో కనుక ఉండే ఉంటే కనుక ఈ బాడీలు ఈ టెంపరేచర్లో ఇంతవరకు కూడా ఉండడం చాలా కష్టం. మనకు ఒక 1 వీక్ అంటే మ్యాక్సిమం ఉంచడం అనేది చాలా కష్టం. మనకేంటంటే బయట టెంపరేచర్ చాలా కూల్గా ఉండడం వల్ల మా ఫ్రీజర్ టెంపరేచర్ కూడా బాగా తగ్గింది, అంటే 2 డిగ్రీ వరకు రాగలిగింది. కాబట్టి ఈ బాడీస్ని మనం 15 డేస్ వరకైనా మనం వాటిని జాగ్రత్తగా కాపాడగలిగినామంటే కేవలం బయట. థ్యాంక్ యూ. ఎంత టైం తీసుకుంటుంది సార్ ఒక్కొక్క బాడీకి?